లో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మీ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అమ్మా అన్న మీ అందరికి అర్థమైంది రాజశేఖర్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో ఇప్పుడు కేసీఆర్ గారు ఒకసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందో కూడా మీరు చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నాడు రైతు పక్షపాతిగా ప్రతి విషయంలోనూ ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి రైతుల్ని అందుకనే ఆ రోజు పెట్టుబడి ధరలు తగ్గాయి రాబడి ధరలు పెరిగాయి అందుకే ఆ రోజు వ్యాపారం పండగైంది అందుకే ఆ రోజు రైతులు సంతోషంగా ఉన్నారు ఒక రైతులకే కాదు మహిళలైనా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అయినా మహిళల పావుల వడ్డీకే రుణాలైనా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయినా 108 అయినా 46 లక్షల మందికి కట్టిన పక్కా ఇల్లైనా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ పెరగలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీ పెరగలేదు ఒక్క రూపాయి కూడా ఏ పన్ను పెంచకుండానే ఏ ఛార్జీ పెంచకుండానే 5 సంవత్సరాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారికి పరిపాలన చేతనవుతుందా కేసీఆర్ గారికి ఓట్లను కొండం చేతనవుతుందా కేసీఆర్ గారికి రైతులను ఆదుకోవడం చేతనవుతుందా కేసీఆర్ గారికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనవుతుందా ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి అని మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేశాడు పోడు పట్టాలని మోసం చేశాడు మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేశాడు 57 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశాడు ఇలాంటివెన్నో మోసాలు చేశాడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హత ఉందా లేదా ఒక మోసగానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే హక్కు ఉందా లేదా రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా సరే మాట తిప్పేవాడు కాదు మడమ తిప్పేవాడు కాదు అదే రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క మాట కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకోలేదంటే ఇక కేసీఆర్ గారిని మోసగాడు అనక ముఖ్యమంత్రి అని ఎలా అండం ఆలోచన చేయండి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన నుంచి తెలంగాణ ప్రజలు బయటపడాలి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు మేము స్థాపించాం అన్నా ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పులి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ మీ చేతుల్లో పెడుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయినా రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది వైఎస్ఆర్ మీ మనిషి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా మీ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఇక్కడ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి వ్యాపారాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం
మైనారిటీల గురించి రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు అందుకే రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీలకు 4% రిజర్వేషన్ కూడా ఇచ్చారు అమ్మా మైనారిటీలు పైకి రావాలి మీరు పేదరికం నుంచి పైకి రావాలి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా అందుకు కట్టుబడి ఉంటుంది మేము మీ పక్షాన నిలబడతాము మిమ్మల్ని పైకి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా మళ్ళీ ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉంటే అంత మంది ముసలివాళ్ళకు వితంతులకు వికలాంగులకు మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పని చేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తోంది మరొకసారి చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి మీ కోసం పని చేసే వాళ్ళకు ఓటు వేయండి అప్పుడే మీరు బాగుపడతారు మీ కుటుంబాలు బాగుపడతాయి మీ కోసం తపించే వాళ్ళకు ఓటేయండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మాటిస్తుంది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మేము తీసుకొస్తాం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని దీవించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొకసారి మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను దీవించడానికి స్వాగతం చెప్పడానికి ఇంతమందిగా వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను